అందులో వాస్తవాలు అన్నీ కూడా నిన్న తెలుగుదేశం పార్టీ బట్టబయలు చేసింది. 3 సార్లు 409 సెక్షన్లు 3 చోట్ల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, నా దగ్గర ఈ వివరాలన్నీ ఉన్నాయండి, జగన్ పై ఉన్న మొత్తం కేసులు. ఐపీసీ సెక్షన్ 409 3 ఛార్జ్షీటుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒక్క కేసైనా పెట్టాలి అనే ఆలోచన విధానాన్ని మీరు నిన్న అవలంబించారు. మీ లాయర్లు, మీ పోలీస్ వ్యవస్థ అందరు కూడా వ్యవహరించారు. ఎవరు రాజకీయ లబ్ధి కోసం చూస్తూ ఉన్నారు? ఈ మేము ఈ వాస్తవాలు మాట్లాడితే మేము రాజకీయ లబ్ధి కోసం చేస్తానని అంటున్నారా? 151 సీట్లు వచ్చిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 151 అడుగుల గొయ్యి మీకు మీరే తవ్వుకున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. మాకు రాజకీయ లబ్ధుల కోసం మేము పనిచేయం, బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తాం, మహిళల కోసమే పనిచేస్తాం, యువత కోసమే, యువత భవిష్యత్తు కోసమే పనిచేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే, నారా లోకేష్ గారైనా సరే. రేపు రాజకీయంగా 175కి 175 సీట్లు ఇచ్చేది ప్రజలండి. మాకు తెలుగుదేశానికి 175కి 175 సీట్లు ఇచ్చేది ప్రజలు. మీరు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతా, ఇంకా లోకేష్ గారి పాదయాత్ర ప్రభంజనంలాగా సాగితే మన ఉనికి కోల్పోతాము అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఆగడాల్ని, మీ యొక్క విధ్వంసాల్ని, మీ యొక్క మాఫియాల్ని ఎండగడుతున్నారు అనే అక్కస్సుతో, భయంతో, ఇంకా రాజకీయంగా ఉనికి మాకు ఉండదు అని రాజకీయ లబ్ధి ఏదో పొందుదామని చెప్పి నిట్ట నిలువున 151 అడుగుల గొయ్యి మీకు మీరే తొవ్వుకొని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా నటిస్తున్నారు. మీ చరిత్ర అయిపోయింది. ఇది ఒక తాలిబాన్ కన్నా మించిన ప్రభుత్వం, ఇది ఒక డెకాయిడ్ ప్రభుత్వం అని చెప్పి మేమంటం కాదండి, సిపిఐ నారాయణ గారే అన్నారు, ప్రజలు అంటున్నారు. అది మీరు గమనించుకోవాలి. ఇంత మచ్చలేని వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, నిప్పులాగా బ్రతికిన వ్యక్తి, మహానాయకుడు, మహాశక్తి, మహాప్రభంజనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిన్న స్కిల్ అంటే ఏంటో తెలీదు, డెవలప్మెంట్ అంటే ఏంటో తెలీదు, కార్పొరేషన్ అంటే తెలీదు, అలాంటి రోజా నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజా, నీ రాయలసీమ మంత్రులే నీ ఆగడాల్ని తట్టుకోలేక నిన్ను ఎట్లా మట్టు పెట్టాలా అని ఆలోచిస్తున్నారనే విషయం నీకు ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీల ఎక్యుజేషన్, భూముల ఎగ్జిక్యూషన్ పేరుతో కాంపెన్సేషన్లు ఇప్పించేస్తానని చెప్పి ఎంత మింగావో, ఇసుక దోపిడీలు ఎంత చేస్తున్నావో నగరి మండలంలో, ఇతర మండలాల్లో దేవుడు మాన్యాలు కూడా ఎలా కొట్టేయడానికి చూస్తున్నావో. ఒకప్పుడు చెక్కు బౌన్సులు అయిన వ్యక్తివి ఈరోజు 10-15 కార్లు కొనుక్కొని ఏ రకంగా నువ్వు ఇంట్లో కులుకుతున్నావో ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసమ్మా, అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి గురించి నువ్వు మాట్లాడతావు, ఎన్టీ రామారావు గారి
పేరు హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసినప్పుడు నీ గొంతేమైందమ్మా? పూడుకుపోయిందా? నీ గొంతేమన్నా పూడుకుపోయిందా?